डियर स्टूडेंट्स मनम प्रीवियस क्लास लो विज्ञान शास्त्र स्वभाव गुरी कोई विषया डिस्कस सो दाख संबंधी कंटिन्यूशन क्लास डिस्कसा सर सो इक मन की विज्ञान शास्त्र निर्माण गुरी डिस्कसा ये विधे विज्ञान शास्त्र నిర్మాణాన్ని రెండు రకాలుగా వర్గీకరించిన వారు ష్యాబ్ అండ్ ఫినిక్స్ సార్. ఓకే సార్. అయితే విజ్ఞాన శాస్త్రం అనేది ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణం అని, రెండోది విజ్ఞాన శాస్త్రం అనేది సంశ్లేషణాత్మక లేదా ప్రక్రియాత్మక నిర్మాణం అని రెండు రకాలుగా వర్గీకరించారు ష్యాబ్ అండ్ ఫినిక్స్. ఓకే సార్. అయితే ఈ ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణాన్ని మనం ఏం పిలుస్తామంటే ఉత్పత్తి అని పిలుస్తాం సార్. అదే సంశ్లేషణాత్మక లేదా ప్రక్రియాత్మక నిర్మాణాన్ని మనం ఏం పిలుస్తామంటే ప్రక్రియలు. అందువల్లే విజ్ఞాన శాస్త్రం ఇజ్ ఈక్వల్ టు ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి అని మనం చెప్పొచ్చు సార్. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. సో దీన్ని మనం ఇంకా డెప్త్గా నేర్చుకున్నట్లయితే ఈ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలుగా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక రూపాలుగా మనం చెప్పొచ్చు. సో సైన్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు, ద ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక రూపాలు సార్. ఓకే సార్. సో మిత్రులారి, ఇందులో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలలో శాస్త్రీయ సత్యాలు లేదా యథార్థాలు, తర్వాత భావనలు, సాధారణీకరణాలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు అనేవి ఇందులో భాగాలుగా ఉంటాయి. సో అదే మాదిరిగా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక రూపాలలో ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఈ మూడు కూడా అంశాలుగా ఉంటాయి సార్. ఇంకా ఈ విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలని ద్రవ్యాత్మక విషయాత్మక నిర్మాణంగా మనం పరిగణిస్తే, ఈ ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణంలో యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, పరికల్పనలు అని చెప్పచ్చు. మరి దీంట్లోకి వచ్చరికి ప్రక్రియాత్మక లేదా సంశ్లేషణాత్మక నిర్మాణంలో పరిశీలన, ప్రయోగాలు, పద్ధతులు, అన్వేషణ, వర్గీకరించడము, కొలవడం అవి కాస్త మనం వస్తువులు, భౌతిక రూపాలు, సంఘటనలు విషయాలుగా మనం చెప్పొచ్చు సార్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ పరిగణించాం, విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మ నిర్మాణం గత టెట్లో మనకి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి అనేది ప్రోగు చెయ్యబడిన మరియు క్రమబద్ధమైన విజ్ఞాన శాస్త్రం విజ్ఞానం అని కూడా చెప్పొచ్చు. వన్స్ మోర్ సార్, విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి అనేది ప్రోగు చెయ్యబడిన మరియు క్రమబద్ధమైన విజ్ఞానం. ఓకే సార్. ఎప్పుడైతే విద్యార్థులు పరిశీలించి జ్ఞానాన్ని సముపార్జిస్తారో ఆ సముపార్జించిన జ్ఞానాన్ని ఏం పిలుస్తామంటే ప్రాయోగిక జ్ఞానం అంటాం. సో ప్రాయోగిక జ్ఞానం అనగా పరిశీలనల ద్వారా సముపార్జించిన జ్ఞానం. ఓకే సార్. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాల పరిశీలనలు ఉంటాయి, అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆ అబ్జర్వేషన్స్ ద్వారా విద్యార్థి ఏదైనా జ్ఞానాన్ని సముపార్జించుకుంటే ఆ యొక్క జ్ఞానాన్ని ఏం పిలుస్తామంటే ప్రాయోగిక జ్ఞానం. రైట్ సార్. అయితే మనకి విజ్ఞాన శాస్త్రంలో నియమాలు ఉంటాయని చెప్పా, వాటి మన శాస్త్రీయ నియమాలు అంటాం. ఎప్పుడు కూడా శాస్త్రీయ నియమాలకు ఉదాహరణ ఏం చెప్పాను, అవగాహన నియమము, బాయిల్ నియమము, చార్లెస్ నియమము, న్యూటన్ గమన నియమాలు, ద్రవ్యవేగ నిశ్చిత నియమాలు, అవి మనకి శాస్త్రీయ నియమాలకి ఉదాహరణలు. ఇవి దేనికి ఉపయోగిస్తారంటే భవిష్యత్తులో అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. ఇది మొన్న జరిగిన టెట్ కమ్ టీఆర్టీలో క్వశ్చన్ వచ్చిందండి, మీరు కాస్త అబ్జర్వేషన్ చేయండి సార్. భవిష్యత్తులో అభివృద్ధిని ఊహించడానికి దారితీసి ఎప్పుడు కూడా శాస్త్రీయ నియమాలు. ఓకే సార్. సో ప్రక్రియకు, పద్ధతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన వారు ఎవరంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. రైట్ సార్. సో ఈరోజు క్లాస్లో మనం
ఈ ద్రవ్య నిర్మాణం ఉండే అంశాల గురించి మనం నేర్చుకుంటాం సార్. కాబట్టి ద్రవ్యాత్మక నిర్మాణ గురించి మనం డిస్కస్ చేస్తాం. ద్రవ్యాత్మక నిర్మాణం, ద్రవ్యాత్మక నిర్మాణం అండి. సో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, అదే ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణం. సో దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ దేని గురించి నేర్చుకుంటామంటే యదార్థాల గురించి నేర్చుకుంటాం సార్. యదార్థాల గురించి వీళ్ళు ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సో యదార్థము అంటే ఏంటి? యదార్థాల గురించి నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు, యదార్థ లక్షణాలు ఏంటి అని పరిశీలిస్తే, సో యదార్థం అనే దానికి ఒక చిన్న స్టేట్మెంట్ సార్, మారని నిర్వివాద, మారని నిర్వివాద సత్యాన్నే, మారని నిర్వివాద సత్యాన్నే యదార్థము అందరు. ఇది ఒక స్మాల్ డెఫినేషన్ సార్. అంటే ఎప్పుడు కూడా యదార్థం అనేది మారకూడదు. సో ఆ విధంగా మారని నిర్వివాద సత్యాన్ని ఏం పిలుస్తామంటే యదార్థం అంటాం. ఓకే సార్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది ఎప్పుడు కూడా సైంటిఫిక్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్. అది యూనివర్సల్ ట్రూత్. సో ఇది ఎప్పుడు కూడా మారదు. ఎక్కడైనా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మారని నిర్వివాద సత్యాన్ని ఏం పిలుస్తామంటే యదార్థం అంటాం. భౌతిక వస్తువుకు సంబంధించి ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్ సంబంధించిన భౌతిక వస్తువుకు సంబంధించి సో మారని నిర్వివాద సత్యాన్ని యదార్థం అంటాం. దానికి ఉదాహరణ ఏం చెప్పామంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది ఒక తీసుకున్నట్లయితే, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది సైంటిఫిక్ ట్రూత్ అని పిలుస్తాం, ఆర్ యూనివర్సల్ ట్రూత్. సో వీటిని మనం ఏం పిలుస్తామంటే ఫ్యాక్ట్, యదార్థం పిలుస్తాం. భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవము లేదా ప్రత్యక్షంగా చూడగలిగినది ఎన్నిసార్లైనా సో భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవము లేదా ప్రత్యక్షంగా చూడగలిగినది ఎన్నిసార్లైనా నిరూపించబడేదానిని యదార్థము అని అందరూ, యదార్థమని అందరూ. ఇది ఒక స్టేట్మెంట్ సార్. ఓకే సార్, ఒకసారి మళ్ళీ రీకాప్సులేషన్. భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవం లేదా ప్రత్యక్షంగా చూడగలిగినది ఎన్నిసార్లైనా నిరూపించబడేదాన్ని, ఎన్నిసార్లైనా నిరూపించబడాలి. సో ఎన్నిసార్లైనా నిరూపించబడేదాన్ని ఏం పిలుస్తామంటే యదార్థం అంటామని చెప్పాం. సో మారని నిర్వివాద సత్యాన్ని యదార్థం అంటే ఇది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవము లేదా ప్రత్యక్షంగా చూడగలిగినది ఎన్నిసార్లైనా నిరూపించబడేదానిని యదార్థం అందరూ. ఇది ఒక స్టేట్మెంట్ సార్. సో ఇంకా ఇంకొక స్టేట్మెంట్ కూడా మనం చెప్పొచ్చు యదార్థానికి. ఒక భౌతిక సంఘటనను ఒక భౌతిక సంఘటనను లేదా
యథార్థ సంఘటనను యథార్థ సంఘటనను ఒక భౌతిక సంఘటన లేదా యథార్థ సంఘటన పైన ఏం చెప్పాం భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవాన్ని లేదా ప్రత్యక్షంగా చూడగలిగనిది ఎన్నిసార్లైనా నిరూపించబడిందని ఏం పిలుస్తాం యథార్థం అంటాం ఇక్కడ ఒక భౌతిక సంఘటన లేదా యథార్థ సంఘటన తీసుకుంటాం సో ఒక భౌతిక సంఘటన లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనాన్ని వివరించే ప్రవచనాన్ని యథార్థము అందరు వివరించే ప్రవచనాన్ని ఏం పిలుస్తామంటే యథార్థము అందరు సో ఒక భౌతిక సంఘటన సంఘటనను లేదా యథార్థ సంఘటనని ఒక ప్రవచనం అనేది వివరిస్తే ఆ వివరించే స్టేట్మెంట్ని ఏం పిలుస్తామంటే యథార్థం అంటారు సార్ మరి యథార్థాల గురించి యథార్థ లక్షణాల గురించి చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే జేమ్స్ బి కొన్నెంట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యథార్థ లక్షణాల గురించి యథార్థ లక్షణాల గురించి తెలిపిన వారు జేబి జేమ్స్ బి అని పిలుస్తాం జేమ్స్ బి కొన్నెంట్ జేమ్స్ బి కొన్నెంట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది సో యథార్థ లక్షణాల గురించి తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే జేమ్స్ బి కొన్నెంట్ ఎట్లా ఉంటాయి నెంబర్ వన్ మారనవిగా ఉండాలి ఇప్పుడు కూడా యథార్థాలు ఇప్పుడు కూడా మారకూడదు సో మారనవిగా ఉండాలి ఎన్నిసార్లైనా నిరూపించబడాలి సెకండ్ క్యారెక్టర్ ఎన్నిసార్లైనా నిరూపించబడాలి సో ఏదైనా ఒక ప్రవచనం తీసుకున్నట్లయితే ఆ ప్రవచనం అనేది ఎప్పుడు కూడా మారకూడదు ఎన్నిసార్లైనా రుజువు చేయబడాలి ఎన్నిసార్లైనా నిరూపించబడాలి వివాదరహితంగా ఉండాలి ఎప్పుడు కూడా యథార్థం అనేది ఎలా ఉండాలంటే వివాదరహితంగా ఉండాలి సో ఈ మూడు క్యారెక్టర్స్ మనం చెప్పిన వారు ఎవరంటే జేబి కొన్నెంట్ సో డియర్ స్టూడెంట్స్ యథార్థం అంటే ఏంటి సో యథార్థ లక్షణాలు తిప్పిన వారు ఎవరు ఆ యథార్థ లక్షణాల గురించి చెప్పా సో యథార్థ లక్షణాలకు తిప్పిన వాడు జేబి కొన్నెంట్ యథార్థాలు మూడు రకాల లక్షణాలు కలిగి ఉంటాయి ఒకటోది యథార్థాలు మారినవిగా ఉండాలి సెకండ్ పాయింట్ ఎన్నిసార్లైనా నిరూపించబడాలి మూడో పాయింట్ వివాదరహితంగా ఉండాలి ఓకే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు తీసుకున్నట్లయితే యథార్థానికి ఉదాహరణ ఫస్ట్ నెంబర్ వన్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఈ యొక్క స్టేట్మెంట్ ఆల్రెడీ మనకి టెట్లో ఇవ్వడం సరైంది టెట్లో వచ్చింది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది దేనికి ఉదాహరణ అంటే యథార్థానికి ఉదాహరణ ఎందుకంటే సో ఎక్కడైనా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మారదు ఎన్నిసార్లైనా నిరూపించబడుతుంది సో వివాదరహితంగా ఉంటుంది ఎప్పుడు కూడా యథార్థమైన వివాదరహితంగా సో ఈ ఒక స్టేట్మెంట్కి మనం ఇక్కడ రాస్తున్న స్టేట్మెంట్కి ఈ మూడు లక్షణాలు కూడా పాటించాలి ఈ మూడు ధర్మాలు కూడా పాటిస్తే దాన్ని మనం ఏం పిలుస్తామంటే యథార్థం అంటారు సో సెకండ్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి నెట్మస్సును హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి నెట్మస్సును ఎరుపు రంగులోకి
ఎరుపు రంగులోకి మారుస్తుంది మారుస్తుంది. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మొన్న జరిగిన మనకి టెట్కమ్ టీఆర్టీలో ఈ యొక్క ఎగ్జాంపులు రావడం జరిగింది సార్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేది టెట్లా వచ్చిన ప్రశ్న. హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి నిట్మస్సును ఎరుపు రంగులోకి మారుస్తుంది అనేది టెట్కమ్ టీఆర్టీలో వచ్చిన ప్రశ్న. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా వచ్చింది, హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి నిట్మస్సును ఎరుపు రంగులోకి మారుస్తుంది అనేది ఒక ఆప్షన్ వన్ సాధారణీకరణము, ఆప్షన్ టూ సూత్రము, ఆప్షన్ త్రీ నియమము, ఆప్షన్ ఫోర్ యథార్థము. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది సార్, యథార్థం అవుతుంది. కాబట్టి ఒక ఆమ్లం తీసుకోవాలి, ఆ ఒక ఆమ్లం అనేది నీలి నిట్మస్సును ఎరుపు రంగులకు మారుస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ యొక్క స్టేట్మెంట్ ఎప్పుడు కూడా యథార్థానికి చెందుతుంది. ఓకే సార్. సో ఇక్కడ చాలామంది యథార్థానికి సామాన్యీకరణానికి తేడా తెలియకుంటుంది. సో సామాన్యకం చెప్పేటప్పుడు మళ్ళీ ఆ రెండింటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము నీలి నిట్మస్సును ఎరుపు రంగులకు మారుస్తుంది. సో ఎగ్జాంపుల్ త్రీ, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫోర్, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, సో ఏ ఆకు తీసుకున్నప్పటికీ అది, సో ఆ ఆకులు అనేవి ఆకుపచ్చగా ఉంటాయి అనేది ఒక యథార్థంగా మనం పరిగణించవచ్చు. పాదరసం ద్రవరూపలోహము, ద్రవరూప లోహం, ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్ వేసామని చెప్పచ్చు సార్. కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి నిట్మస్సును ఎరుపు రంగులుగా మారుస్తుంది, భూమి తన చుట్టూతోను తిరుగుతుంది, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి, పాదరసం ద్రవరూప లోహం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనేవి యథార్థానికి సంబంధించిన స్టేట్మెంట్స్. సో ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి, ఒక స్టేట్మెంట్ అనేది యథార్థము అవుతుంది అని చెప్పడానికి పై లక్షణాలు అనేవి అప్లై అవ్వాలండి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటండి, మానవగా ఉండాలి. సెకండ్ క్యారెక్టర్ ఎన్నిసార్లు నిరూపించబడాలి. థర్డ్ క్యారెక్టర్ వివాదరహితంగా ఉండాలి. ఈ యొక్క లక్షణం చెప్పిన వారు ఎవరంటే జేబి కొనాంట్. సో ఇవి మనకి యథార్థాల గురించి సార్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దేనికోసం అంటే ద్రవ్యాత్మక నిర్మాణం. సో ఇందులో యథార్థాల తర్వాత నెక్స్ట్ కాన్సెప్టు భావనలు. సో నెక్స్ట్ హెడింగ్ భావనలు. వీటిని ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే కాన్సెప్ట్స్ అని పిలుస్తాం. వాట్ ఈజ్ కాన్సెప్ట్, భావన అంటే ఏంటి, భావన గురించి చెప్పిన వాళ్ళు ఎవరు అనేది మన ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో భావన, సో వాట్ ఈజ్ కాన్సెప్ట్, భావన యొక్క నిర్వచనం మనం రాస్తున్నాం. భావన గురించి రెండు రకాల అంశాలు మనం చెప్పొచ్చు సార్. ఒక అంశం గురించిన సాధారణ వివరణనే మనం భావన అని పిలవచ్చు. విజ్ఞాన శాస్త్రం ఎన్ని రకాల భావనలు ఉన్నాయి. సో విద్యుత్తు అనేది ఒక భావన, అయస్కాంతత్వం అనేది ఒక భావన, తరంగము అనేది ఒక భావన, ధ్వని అనేది ఒక భావన, ఉష్ణం అనేది ఒక భావన, ఉష్ణోగ్రత అనేది ఒక భావన. సో ఇది ఒక అంశము గురించిన సాధారణ వివరణ ఏం పిలుస్తామంటే భావన. ధ్వని అనేది ఒక అంశం, దాని గురించి వివరించే సాధారణ వివరణ ఒక భావన అవుతుంది. కాబట్టి కొన్ని యథార్థాల ఆధారంగా
ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని కూడా మనం ఏం పిలుస్తామంటే భావన. కాబట్టి కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే అభిప్రాయాన్ని ఏం పిలుస్తామంటే భావన. మరి భావన గురించి చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే జేడి నోవక్. ఓకే సార్. జేమ్స్ బి క్వనెంట్ యథార్థాల గురించి చెప్పాడండి. జేడి నోవక్, జేడి నోవక్, జోసఫ్ డి నోవక్ అని పిలుస్తాం. సింపుల్గా మనం ఏం పిలుస్తామంటే డే జేడి నోవక్. దేని గురించి చెప్పాడు సార్? కాన్సెప్ట్ గురించి. సో ఇక్కడ రెండు విషయాల గురించి కొండి. జేబి క్వనెంట్ యథార్థాల గురించి, జేడి నోవక్ భావన గురించి. వన్స్ మోర్, జేబి క్వనెంట్ యథార్థాల గురించి, జేడి నోవక్ భావన గురించి చెప్పడం జరిగింది సార్. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావన. అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే జేడి నోవక్ సార్. సో ఈ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం పరిగణించవచ్చు. ఏదైనా ఒక భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యకరణాలు ఇప్పుడు కూడా మనకి ఏమవుతాయంటే భావనలు అవుతాయి సార్. కాబట్టి ఒక అంశం గురించిన సాధారణ వివరణను భావన అంటాం, లేదా కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకునే అభిప్రాయాన్ని కూడా భావన అంటాం. ఈ రెండు కూడా జనరల్ స్టేట్మెంట్స్ అండి. ఈ భావన గురించి చెప్పిన సైంటిస్ట్ అడిగితే జేడి నోవక్, ఏదైనా ఒక భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యకరణాలు విజ్ఞాన శాస్త్ర భావనలని చెప్పిన సైంటిస్ట్ ఎవరండి సార్? జేడి నోవక్. అది భావనలు ఏ విధంగా ఏర్పడతాయంటే, భావనలు అనేవి సంబంధం ఉన్న సత్యాల నుండి భావనలు ఏర్పడతాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, అనుభవాలు పెరిగే కొద్దీ భావనలు మారుతూ ఉంటాయి. విద్యార్థికి అనుభవాలు పెరిగే కొద్ది ఎప్పుడు కూడా భావనలు మారుతుంటాయి. ఎప్పుడు కూడా భావనలు అనేవి స్థిరంగా ఉండవు సార్. సంబంధాలు ఉండే సత్యాల నుంచి మాత్రమే భావనలు మనకి ఏర్పడతాయి. సో సంబంధం ఉన్న సత్యాల నుంచి భావనలు ఏర్పడితే అనుభవాలు పెరిగే కొద్దీ భావనలు అనేవి మారుతూ ఉంటాయి. మరి భావనలు ఏర్పడిన ప్రధాన పాత్ర వహించేవి జ్ఞానేంద్రియాలు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో భావనలు ఏర్పడడంలో జ్ఞానేంద్రియాలు చాలా కీలకమైనవి. వీటిని ఆర్గాన్స్ అని పిలుస్తాం సార్. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ ఐదు అంశాలు అనేవి జ్ఞానేంద్రియ పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు అనేవి విద్యార్థికి విజ్ఞాన శాస్త్ర భావనలు ఏర్పడడం ప్రధాన పాత్ర వహిస్తాయి.
కాబట్టి ధ్వని ఒక భావన, ఉష్ణోగ్రత ఒక భావన, తరంగము ఒక భావన, తర్వాత విద్యుదయస్కాంతత్వము ఒక భావన, ఘర్షణ ఒక భావన, బలము ఒక భావన, బలములు రకాలు ఒక భావన, ఘర్షణలు రకాలు ఒక భావన, తరంగాల రకాలు ఒక భావన, క్రియక తరంగాలు ఒక భావన, అనుదరి తరంగాలు ఒక భావన. రైట్ సార్? కాబట్టి సంబంధం ఉన్న సత్యాల నుంచి ఎప్పుడు కూడా భావనలు ఏర్పడితే విద్యార్థికి అనుభవాలు పెరిగే కొద్ది భావన మారుతూ ఉంటే మరి భావనలు ఏర్పడంలో అత్యంత కీలకమైనవి, అత్యంత ప్రధాన పాత్ర వహించేవి జ్ఞానేంద్రియాలు సార్. కాబట్టి జేడీ నావక్ స్టేట్మెంట్ ఒకసారి రీకాప్షన్ చేద్దాం. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని చెప్పిన వారు ఎవరంటే సార్ జేడీ నావక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ సార్. ఒక భావన ఏర్పడాలంటే కనీసం రెండు సత్యాలు అవసరం ఎప్పుడైనా. ఓకే సార్? సో కనీసం రెండు సత్యాలు. అందుకోసం పైన పరిశీలిస్తే సంబంధం ఉన్న సత్యాల నుండి మాత్రం భావనలు ఏర్పడతాయి. మరి ఒక భావన ఏర్పడాలంటే కనీసం ఎన్ని సత్యాలు అవసరమంటే రెండు సత్యాలు, కనీసం రెండు సత్యాలు. ఆ కనీసం రెండు సత్యాల నుంచి ఏమి ఏర్పడతాయంటే భావనలు ఏర్పడతాయి. సో భావనలు ఏర్పడడానికి మూలాధారాలు ఇప్పుడు ఏం చెప్పండి? సత్యాలు లేదా యథార్థాలు. కాబట్టి ఒక భావన ఏర్పడాలంటే కనీసం రెండు సత్యాలు అవసరము. కనీసం రెండు సత్యాలు అవసరం. ఆ కనీసం రెండు సత్యాల ద్వారా ఏర్పడేది ఇప్పుడు ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంలో భావన. అందువల్లే భావనలు అనేవి సత్యాలపై ప్రతిపాదనలు అంటాం. భావనలు సత్యాలపై ప్రతిపాదనలు. భావనలు సత్యాలపై ఎప్పుడు కూడా ప్రతిపాదనలు. అయితే ఈ భావన గురించి ఐన్స్టీన్ ఒక స్టేట్మెంటు, సోక్రటిస్ ఒక స్టేట్మెంటు, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ఎవరంటే మనకి ఐన్స్టీన్ భావన గురించి ఐన్స్టీన్ యొక్క స్టేట్మెంటు, తర్వాత సోక్రటీస్ యొక్క స్టేట్మెంటు మనం డిస్కస్ చేసుకుంటాం, తర్వాత ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ లెర్నర్ డిక్షనరీ ఒక స్టేట్మెంటు చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ స్టేట్మెంట్ ఐన్స్టీన్, రెండో స్టేట్మెంట్ సోక్రటీస్, మూడో స్టేట్మెంట్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. రైట్ సార్? అకార్డింగ్ టు న్యూ సిలబస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సో డిఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సిలబస్ రూపకల్పన చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్లో కూడా మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లు కూడా మెథడాలజీ కాన్సెప్ట్లు పెట్టడం జరిగింది. సో వాటి ఆధారంగా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సో ఇక్కడ ఐన్స్టీన్ యొక్క స్టేట్మెంటు, సోక్రటీస్ ఒక స్టేట్మెంటు, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ స్టేట్మెంట్ మూడు కూడా భావన సంబంధించిన అంశాలు. సో భావనలు అనేవి సత్యాలపై ప్రతిపాదనలు. ఒక భావన ఏర్పడిన కనీసం రెండు సత్యాలు అవసరమవుతాయి. భావనలు ఏర్పడంలో అత్యంత కీలకమైనవి జ్ఞానేంద్రియాలు. మరి అనుభవాలు పెరిగే కొద్ది భావనలు అనేవి ఏమవుతాయి? మారుతూ ఉంటే సంబంధం ఉన్న సత్యాల నుంచి భావనలు అనేవి ఏర్పడతాయి. సో ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే మన భావనలను సంక్లిష్టతలను
ప్రతిబింబించేదే భావన. రైట్ సార్. విద్యార్థికి మనసులో ఉండే భావనలు కానీ, విద్యార్థి మనసులో ఉండే సంక్లిష్టలు కానీ ప్రతిబింబించేదే భావన అని చెప్పిన వారు ఏమంటే ఐన్స్టీన్. ఓకే సార్. సో ఇక్కడ మనకి సంక్లిష్ట అనే పదం, ఇక్కడ పదం వస్తుంది. ఈ సంక్లిష్ట అనే పదం మనం గుర్తుంచుకుంటే దానికి ఆన్సర్ మన ఐన్స్టీన్ పెట్టచ్చు సార్. ఇది లాజిక్. సో మన భావనలను తర్వాత సంక్లిష్టతలను ప్రతిబింబింపజేసేదే భావన అని ఎవరు చెప్పారంటే ఐన్స్టీన్. మరి సోక్రటిస్ ఏం చెప్పాడంటే విశ్వ జ్ఞానం అంతా భావన ద్వారా ఏర్పాటు అవుతుందని చెప్పిన సార్ సోక్రటిస్ సార్. విశ్వ జ్ఞానమంతా భావన ద్వారా ఏర్పాటు అవుతుంది రైట్ సార్. విశ్వజ్ఞానమంతా మన భావన ద్వారా ఏర్పాటు అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే సోక్రటీస్. ఇక్కడ విశ్వజ్ఞానం అనేది గుర్తించుకున్నట్లయితే దానికి ఆన్సర్ మనం సోక్రటీస్ పెట్టచ్చు సార్. సో సంక్లిష్టత ఐన్స్టీన్, విశ్వజ్ఞానం ఏం చెప్పండి సోక్రటీస్. ఈ యొక్క కాన్సెప్ట్లు ఎక్కడ మనకు వస్తాయంటే విజ్ఞాన శాస్త్ర భావనలు వస్తాయి. కాబట్టి ఐన్స్టీన్ అనేవాడు మన భావనలను సంక్లిష్టతలను ప్రతిబింబింపజేసేది భావన అని చెప్పడం జరిగింది. మరి సోక్రటిస్ ఏ విధంగా నిర్వచించాడంటే విశ్వజ్ఞానం అంతా భావన ద్వారా ఏర్పాటు అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరు సార్ సోక్రటిస్. నెక్స్ట్ మనకి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఏం చెప్పిందంటే వస్తువులపై మన ఆలోచనయే భావన. వస్తువులపై మన ఆలోచనయే వస్తువులపై మన ఆలోచనయే వస్తువులపై మన ఆలోచనయే భావన అని చెప్పిన వారు ఎవరంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. ఈ యొక్క మూడు స్టేట్మెంట్స్ అనేవి సో చాలా ఇంపార్టెంట్. ఐన్స్టీన్, సోక్రటీస్, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ. సో ప్రీవియస్ స్టేట్మెంట్ మనం ఎవరు నేర్చుకున్నామంటే జేడి నోవక్ స్టేట్మెంటు. జేడి నోవక్ అనేవాడు మనకి భావన గురించి ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యకరణాలే విజ్ఞాన శాస్త్ర భావనలు అని చెప్పడం జరిగింది. మరి ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే మన భావనలను సంక్లిష్టతలను ప్రతిబింబింపజేసేది భావన అని చెప్పడం జరిగింది. మరి సోక్రటిస్ ఏం చెప్పాడంటే విశ్వజ్ఞానం అంతా భావన ద్వారా ఏర్పాటు అవుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ఏం చెప్పిందంటే వస్తువులపై మన ఆలోచనయే భావన. మరి భావనలు ఏ విధంగా ఏర్పడతాయంటే ఒకసారి గమనిద్దాం. భావనలు ఏర్పడే క్రమం దీని గురించి మనం డిస్కస్ చేస్తే ఒకసారి భావనలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ఒకసారి మనం గమనిద్దాం. మరి భావనలు ఏర్పడంలో ఫస్ట్ ఏముంటుందంటే అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారము ఉద్దీపన ఉంటుంది. సో ఉద్దీపన ద్వారా భావనలు ఏర్పడతాయి. మరి ఉద్దీపన నుంచి మనకి ఏమొస్తాయంటే సంవేదనలు ఉంటాయి, సంవేదన. సో ఉద్దీపన, సంవేదన. తర్వాత మనకి ఏంటంటే ప్రత్యక్షము ఉంటుంది. తద్వారా మనకి ఏమంటే భావనోద్భవము, భావనలు అనేవి ఉద్భవిస్తాయి అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఈ క్రమాన్ని గుర్తుంచుకోండి సార్. ఫస్ట్ ఉద్దీపన, తర్వాత ఏం చెప్పండి సంవేదన, తర్వాత ఏం చెప్పండి ప్రత్యక్షము, తర్వాత భావనోద్భవము. కాబట్టి భావనలు ఏర్పడంలో సో ఫస్ట్ స్టెప్ అంటే ఉద్దీపన, రెండో స్టెప్ ఏం చెప్పండి సంవేదన, మూడో స్టెప్ ఏం చెప్పండి ప్రత్యక్షము, నాలుగో స్టెప్ ఏం చెప్పండి భావనోద్భవము. రైట్ సార్. మరి ఉద్దీపన, సంవేదన,
ప్రత్యక్షము భావనోద్భవము ఉద్దీపన ద్వారా సంవేదనలు ఏర్పడతాయి. ఉద్దీపన సంవేదన ద్వారా విద్య ప్రత్యక్షం కొడుగుతాయి. సో ప్రత్యక్ష ఆధారంగా భావనలు అనేవి ఉద్భవిస్తాయని ఒక ఈక్వేషన్ ద్వారా మనం చెప్పడం జరిగింది. ఇవి భావనలు ఏర్పడే క్రమం. మరి దీనికి ఉదాహరణ పరిశీలిస్తే ఉదాహరణలు ఇంతకుముందు మనం చాలా డిస్కస్ చేస్తాం, ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఉదాహరణ ఒకటోది త్రియక్ తరంగాలు, తరంగాల్లో రకము త్రియక్ తరంగాలు. సో తరంగం అనేది ఒక భావన, తరంగాల రకాలు కూడా ఒక భావనే. ఇక్కడ త్రియక్ తరంగాలు. రెండోది పురోగం తరంగాలు, పురోగామి తరంగాలు. ఓకే మిత్రులారా, ధ్వని అనేది ఒక భావన తీసుకున్నట్లయితే దాంట్లో ధ్వని తరంగాలు, తరంగాలు రకాలు ఇవన్నీ కూడా భావన కింద మనకు వస్తాయి. సో త్రియ తరంగాలు అనేది ఒక భావన, పురోగం తరంగాలు కూడా ఒక భావన. సో మూడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుదే కిరణజన్య సంయోగ క్రియ. బయాలజికల్ సైన్స్లో మనం చెప్పొచ్చు దీన్ని కిరణజన్య సంయోగ క్రియ. ఇది కూడా ఒక విజ్ఞాన శాస్త్ర భావనగా మనం చెప్తాం. కాబట్టి త్రియక్ తరంగాలు, పురోగం తరంగాలు, కిరణజన్య సంయోగ క్రియ. నాలుగోది ఏంటంటే లోహాలు. రైట్ సార్.